తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఒకవైపు బలపడుతుంది అన్నట్లుగా పరిస్థితులు మారుతున్న సమయంలోనే సొంత పార్టీ నేతల వైఖరి కారణంగా మరింత వెనుకబడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. రాష్ట్ర నాయకత్వంలో మార్పు తీసుకొస్తే కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో యువతలో ఎక్కువగా ఆదరణ ఉన్న అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించారు. ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్లో ఒక రకమైన ఉత్సాహం కనిపించినా మిగతా సీనియర్ నాయకులు సహకారం పూర్తిగా ఆయనకు అందకుండా పోయింది. పార్టీ బలోపేతం కోసం రేవంత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సీనియర్ నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటివి చేసేవారు. అధిష్టానం నుంచి రేవంత్కు గ్రీన్ సిగ్నల్ వచ్చినా స్థానికంగా సహకారం అంతంత మాత్రంగానే కాంగ్రెస్ నాయకులు అందించేవారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రధాన పోటీదారు తామే అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 12 స్థానాల్లోనూ గెలుపొందింది. కానీ గెలిచే అవకాశం కాస్తో కూస్త ఉన్న జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారం డీసీసీలకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బలం లేకపోయినా బరిలోకి దిగి సమస్యలపై చర్చకు పెట్టాలని మెదక్, ఖమ్మం జిల్లాల్లో పోటీ చేసింది. అయితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధులు 340 మంది వరకు ఉన్నారు. అక్కడ అభ్యర్థిని పోటీకి దించకుండా కేవలం 230 ఓట్లు ఉన్న మెదక్లో అభ్యర్థిని పోటీకి దించారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి గట్టి పట్టుంది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండడంతో పాటు 340 మంది స్థానిక సంస్థల అభ్యర్థుల ఓట్లు ఉన్నాయి. అయినా ఇక్కడ పోటీకి దూరంగా ఉండడానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిర్ణయమే కారణంగా తెలుస్తోంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి వారు ఉన్నారు. వీరు ముగ్గురు ఒక తాటిపైకొచ్చి అభ్యర్థిని పోటీలోకి దించితే కాంగ్రెస్ విజయానికి ఢోకా ఉండేది కాదు. అయినా ఇక్కడ ఎవరికి వారి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడంతో గెలిచే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఛాన్స్ కోల్పోయిందనే వాదన తెరపైకొచ్చింది. గతంలో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ సమయంలోనూ కాంగ్రెస్కు అక్కడ గెలిచేంత శక్తి సామర్థ్యాలు లేకపోయినా వెంకట్రెడ్డి వంటి వారు చక్రం తిప్పడం ఆ విజయం నమోదైంది. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆశీస్సులతో నల్గొండ జడ్పీటీసీ ఇక్కడ నామినేషన్ వేశారు. అయితే కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా వంగూరు లక్ష్మయ్యకు మద్దతివ్వాలని, ఆయన్ని గెలిపించే విధంగా ఓట్లు వేయాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కానీ కాంగ్రెస్ తరపున కానీ ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ గెలిచే సీటుని గ్రూపు రాజకీయాల కారణంగా కోల్పోవాల్సి వచ్చింది అనే గుసగుసలు కాంగ్రెస్లో వినిపిస్తున్నాయి.